హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఒక 10 బిట్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇవి మనకు అన్ని పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడతాయి, సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే బ్రీఫ్ ఆన్సర్స్ టు ది బిగ్ క్వశ్చన్స్. రాసింది ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే స్టీఫెన్ హాకింగ్స్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫీఫా బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది ఎవరికి అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే లూకా మెడ్రిచ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే యూనిసెఫ్ ఇండియా యువ రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే హిమదాస్. నెక్స్ట్ వన్ ఏంటంటే కాజీరంగా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉన్నది అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే అస్సాంలో ఉంది ఈ కాజీరంగా నేషనల్ పార్క్ అనేది. నెక్స్ట్ వన్ ఏంటంటే కోల్డ్ డెజర్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. ఇది హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్, మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే అన్నది ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే రూసో. నెక్స్ట్ వన్ ఏంటంటే డిస్కవరీ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే జవహర్లాల్ నెహ్రూ. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే సెబి దీన్ని స్థాపించిన సంవత్సరం ఏది అని అడిగారు. ఓకే, దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే 1992లో సెబీని స్థాపించారన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఎయిర్పోర్ట్లను ప్రైవేటీకరించింది అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే 6 ఎయిర్పోర్ట్లు. నెక్స్ట్ వన్, ఫ్లిప్కార్ట్ సీఈఓ బాధ్యతలకు రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు అని అడిగారు. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే బిన్నీ బన్సాల్. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి ఒక 10 బిట్స్. ఇవి మనకు ప్రజెంట్ ఉన్న పోటీ పరీక్షలన్నింటికీ ఎంతగానో ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ.